ఆ జ్ఞానులు వచ్చారు కదా, ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వారు ఉన్న ప్రాంతంలో చూశారా? చూసిన తర్వాత వారు అక్కడ యెరూషలేం పట్టణానికి వచ్చారు. వచ్చిన తర్వాత వారికి యేసుప్రభు దొరకలేదు. ఈరోజు చాలా మంది దేవుని వెతుకుతున్నారు, దేవుని వెతుకుతున్నారు. వెతకాలి, వాక్యం చెప్తుంది తట్టుడి వెతకండి. నేను మీకు నీళ్ళు కూడా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చారు, కానీ సరైన మార్గంలో రానందువల్ల వారికి దొరకలేదు. వారికి ఎవరు దొరికేది తెలుసా? ఏ రోజు రాను దొరికే. దేవుడికి స్తోత్రం. ఆయన ఏం చేశాడు? చిన్న పిల్లలందరినీ చంపించాడు. మీరు సొంత జ్ఞానముతో ప్రభుని వెతుక్కుంటూ వచ్చినందువల్ల ప్రభు దొరకలేదండి. గమనించండి, వారు సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టారు. వారు అలా బయటకు వచ్చారు, అయ్యో ప్రభు దొరకలేదని బాధపడుతుంటే వారికి తూర్పు దేశంలో కనిపించిన ఆ నక్షత్రం మళ్ళీ కనిపించింది. అప్పుడు ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యి అప్పుడు యేసు ప్రభు దగ్గరికి చేరింది. అక్కడ యేసుని ఆరాధించారు. బంగారం, సామ్రాణి, బోలం ఏసయ్య కానుకగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, అక్కడ గమనించండి, వారు తిరిగి వెళ్ళేటప్పుడు ఆ రాత్రి దేవుని యొక్క దర్శనం ఆ జ్ఞానంలో కలిగి, ఇదిగో మీరు వచ్చిన మార్గమును కాక వేరొక మార్గాన మీరు వెళ్ళండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దర్శనంలో దేవుని స్వరం విని వచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్ళండి అని వారు తెలుసుకున్నారో, ఆ మాటలు విన్నారో, వారు వచ్చిన మార్గంలో కాకుండా వేరొక మార్గాన వారి ఇంటికి వారి దేశానికి వెళ్ళిపోయారు. తర్వాత వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు వచ్చిన మార్గం కాదు మరి ఒక మార్గమున తమ దేశానికి ఇంటికి వెళ్ళిపోయి. చేతులు పైకెత్తి గట్టిగా చెబుదామా? చెప్పండి, ఇప్పుడు జ్ఞానుల మార్గం మారిందా లేదా చెప్పాలి. క్రిస్మస్ అంటే ఏంటంటే మార్గాన్ని మార్చుకోవాలి, నీ మాటల్ని మార్చుకోవాలి, నీ చూపుల్ని మార్చుకోవాలి, నీ కోపాన్ని మార్చుకోవాలి, నీ పాపాన్ని మార్చుకోవాలి, నీ తాగుడిని మార్చుకోవాలి, నీ వ్యభిచారాన్ని మార్చుకోవాలి, నీ దొంగతనాన్ని మార్చుకోవాలి. దేవునికి ఇష్టం లేని ప్రతి కార్యాన్ని నువ్వు మార్చుకుంటేనే అది నిజమైన క్రిస్మస్. అవునా కాదా? చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం మార్గాన్ని మార్చుకోవాలి. దేవునికి ఇష్టం లేని మార్గం ఏదైతే ఉంటుందో నువ్వు దాన్ని మార్చుకోవాలి. దేవునికి ఇష్టం లేని పద్ధతులు ఏవైతే నీ దగ్గర ఉంటాయో దాన్ని నువ్వు మార్చుకోవాలి. కార్యాలు ఏవైతే ఉంటాయో నువ్వు దాన్ని మార్చుకోవాలి. మార్గం మార్చుకోకుండా నువ్వు కొత్త బట్టలు కుట్టించుకుంటే లాభం ఏంటి? నువ్వు పలహారాలు చేసుకుంటే లాభం ఏంటి? ఇంటికి సున్నం కొట్టుకుంటే లాభం ఏంటి? దానికి లైట్ పెట్టుకుంటే లాభం ఏంటి? కరెంట్ బిల్ ఎక్కువ అయిపోతుంది కదా. ఇలా పండుగ చేసిన కాలం సరిపోయింది. ఈ 2022 సంవత్సరంలో అద్భుతమైన దైవికమైన పండుగ మనం చేయదుము గాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పమంటావా? ఒక మాట చెప్పమంటారా? ఆకలవుతుందా? రేపు రావద్దు. మీరు ఎవరు రేపు రావద్దు? రావద్దు అంటున్నారు కదా, అందుకే రేపు లేదు కాబట్టి రావద్దు అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.